హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు వీడియోలో మనం ట్రెడిషనల్గా చిక్కుడుకాయ బెల్లం పెట్టిన కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఎంతో ఈజీగా ఈ కూరని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ముందరగా చిక్కుడుకాయలని ఇలా 1 ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అటు ఇటు ఉండే పీచుని స్టార్టింగ్ నుంచి తీసేసి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. చిక్కుడుకాయలని ముందర కడిగితే మనం తీసేటప్పుడు అంతా మెస్సీగా తడిగా అయిపోతుందని నేను కట్ చేసే ముందర కడగలేదండి. సో ఇలా బాగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసి అందులోనే వదిలేస్తే ఏదైనా మట్టి ఉంటే నానిపోయి వచ్చేస్తుందండి. తర్వాత మళ్ళీ ఆ వాటర్ తీసేసి మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ ముక్కల్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఉప్పు వేసి ఈ ముక్కల్ని కుక్కర్లో లో ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిచ్చుకుంటే ఉడికిపోతాయి. ఆవిరి మీద పెట్టడం వల్ల మినరల్స్ అవి పోకుండా ఉంటాయి. తర్వాత చింతపండుని మనం ఒక చిన్న గిన్నెలో వేడి నీళ్ళలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీని నుండి చిక్కని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. గుజ్జు పలుచగా ఉండకూడదండి, కూర జారైపోతుంది. మనకి 1 విజిల్ తర్వాత ముక్కలు వీడియోలో చూపించినట్లుగా బాగా ఉడికిపోతాయి. ఇలా మనం స్టీమ్ మీద పెట్టడం వల్ల వండి వార్చడం కన్నా హెల్తీగా మనం ఏ కర్రీనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ముక్కలనైనా ఇలా ఆవిరి మీద పెట్టి మనం ఉడికించుకోవచ్చు అండి. రుచి కూడా చాలా బాగుంటుంది. తర్వాత పోపు కోసం ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 4-5 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మనం ముందరగా తీసి పెట్టుకున్న చింతపండు వేసుకుని దానిలోనే ఉప్పు పసుపు కూడా వేసుకుని 1-2 నిమిషాలు సాల్ట్ చేసుకున్న తర్వాత ముందరగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని తర్వాత దీనిలో మన రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలండి. మా ఇంట్లో తీపి ఎక్కువగానే తింటాం కాబట్టి నేను 1 చిన్న కప్ దాకా వేశాను. 2-3 టేబుల్ స్పూన్ ఉంటుంది. తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కరిగేదాకా మనం దీన్ని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం కరిగిన తర్వాత బాగా ఎక్కువగా కుక్ చేస్తే పాకం వచ్చేసి కూర అంతా గట్టిగా అయిపోతుంది. సో జస్ట్ బెల్లం కరిగేదాకా మనం దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అండ్ దీనిలో కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా బెల్లం అంతా కరిగి నీరు వస్తుందండి. ఈ స్టేజ్లో మనం ఇంకా కుక్ చేయకూడదు, బెల్లం పాకం రాకూడదు. సో ఇలా నీరు వచ్చిన తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకుని బాగా కలుపుకుంటే ఆ నీటిని అబ్జార్బ్ చేసుకుని కూర బైండింగ్కి ఈజీగా బైండ్ అయిపోతుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి నీరు నీరుగా లేకుండా. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ బెల్లం పెట్టిన కూర ప్రిపేర్ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.